హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లనేషన్తో ఈ వీడియోలో చూద్దాం మనం ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లనేషన్తో సాధించడం జరుగుతుంది ఆల్రెడీ పార్ట్ వన్లో లో మీకు సమ్ ఆఫ్ ది జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లనేషన్తో ఇవ్వడం జరిగింది సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డోంట్ మిస్ ఇట్ సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉచితంగా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది డోంట్ మిస్ ఇట్ అండి మరి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మరి ఫస్ట్ క్వశ్చన్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ అంతా కూడా మీరు ఈ టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ పేపర్స్ ద్వారా చేయొచ్చు సో ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ అని మీరు పర్చేస్ చేసినట్టయితే సో ఇయర్లీ మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ ట్వంటీ టూ రూపీస్కే అన్ని ఎగ్జామ్స్కి బోత్ తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ దాదాపు టెన్ లాంగ్వేజెస్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దాన్ని మీరు చేయాల్సిందల్లా సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ పని క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు డైరెక్ట్గా పాస్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది సో ఇక్కడ మీరు కూపన్ని అప్లై కూపన్ అనే చోట మీరు ఎంఎస్ఈఓఎల్ అనేటువంటి కూపన్ ని అప్లై చేసినట్టయితే మీకు జస్ట్ సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్కే ప్రెసెంట్ ఉందండి వన్ ఇయర్ పాస్ ఇది సిక్స్ నాట్ ఎయిట్ రూపీస్కి ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నా కోడ్ ద్వారా సో నా కోడ్ ఎంఎస్ఈఓఎల్ ఈ కోడ్ యూస్ చేయండి డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ మీరు క్లిక్ చేసిన ఈ పేజ్ ఓపెన్ ఇందులో మీకు సెవెంటీ థౌసండ్ ప్లస్ మార్క్ టెస్ట్లు ఉంటాయి లైవ్ టెస్ట్లు అన్లిమిటెడ్ ఉంటాయి ప్రాక్టీస్ టెస్ట్ క్వశ్చన్స్ అన్లిమిటెడ్ ఉంటాయి సెవెంటీన్ థౌసండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి సో అన్లిమిటెడ్గా మీరు రీ అటెంప్ట్ కూడా చేసుకోవచ్చు సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉంటాయండి డోంట్ మిస్ ఇట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ బై ఇట్ విచ్వ్ ది ఫాలోయింగ్ సింబల్స్ ఇస్ ఎ కరెక్ట్ రిప్రజెంటేషన్ ఫర్ ఎయిర్ మాస్ అబౌవ్ ఏ హార్ట్ అండ్ డ్రై డెజర్ట్ సిచ్యువేషన్ సో కింది బాట్లు వేడి మరియు పొడి ఎడారి ప్రాంతం పైన ఉన్న గాలి ద్రవ్యరాశి సరైన ప్రాతినిధ్యం ఏది సిపినా సీఏనా సిటీనా ఎంపీనా సో ఎవరీ క్వశ్చన్ మీకు బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం టూ లాంగ్వేజ్ లో ఉంటుందని చాలా మంది కొంతమంది తెలుగు అడుగుతున్నారు కొంతమంది ఇంగ్లీష్ అడుగుతున్నారు అందుకే ఇద్దరికి కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి విధంగా ప్రతి వీడియోలో మనకు బూత్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతున్న క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ సిటీ సిటీ అనగా ఫుల్ ఫామ్ కాంటినెంటల్ ట్రోపికల్ సిటీ ఫుల్ ఫామ్ కాంటినెంటల్ ట్రోపికల్ సో మరి ఇది ఎక్కడ సంభవిస్తుంది ఈ సిటీ అనేది అంటే నార్థర్న్ మెక్సికోలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నార్థర్న్ ఉత్తర మెక్సికోలో సంభవిస్తుంది ఇది మరి హాట్ అండ్ డ్రై డెజర్ట్ సీజన్లో గాలి ద్రవ్యరాశి ఉంటుంది దేనిపైన దేనిపైనంటేది ఎబౌ ద హాట్ అండ్ డ్రై డెజర్ట్ రీజన్స్లో మరి ఈ సిఏ అనేది ఎక్కడ సంభవిస్తుంది అంటే కెనడాలో అండి నార్తర్న్ కెనడాలో సంభవిస్తుంది దీన్ని కాంటినెంటల్ పోలార్ రీజియన్ అంటారు కాంటినెంటల్ పోలార్ రీజియన్ ఇది ఇది మ్యారీటైమ్ పోలార్ రీజియన్ ఇది ఎక్కడ సంభవిస్తుంది అంటే సౌత్ వెస్ట్ కంట్రీస్లోను సౌత్ వెస్టర్న్ కంట్రీస్ అలానే నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో సంభవిస్తుంది నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో ఈ మ్యారిటైమ్ పోలర్ రీజన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ పొంగల్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ ఈజ్ డెడికేటెడ్ టు ద డాష్ పొంగల్ అనేది ఒక పంటల పండుగ ఇది ఏ దేవుడికి అంకితం చేయబడింది అంటున్నారు గాడెస్ సరస్వతిన గాడ్ ఆఫ్ ఫైర్ అగ్నిదేవునిక గాడెస్ గంగాన గంగాదేవికా సన్ గాడ్ సూర్యదేవునిక సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ సూర్యదేవునికి పూజించేటువంటి డెడికేట్ చేయబడే అంకితం చేయబడేటువంటి పండగ యొక్క పొంగల్ ఫెస్టివల్ సో మరి ఈ పొంగల్ ఎక్కడ జరుపుకుంటారంటే సో సూర్యదేవుని గురి తమిళనాడు రాష్ట్రంలో జరుపుకునేటువంటి పండుగ సో తమిళ మంత్ స్టార్ట్ అవుతుందండి అప్పుడు తమిళ మంత్ స్టార్ట్ అయ్యేది సో ఈ ఫోర్ డేస్ జరుపుకుంటారు యాక్చువల్గా ఇది మెయిన్గా జరిగేది ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ జనవరి జరుగుతుంది తమిళ నెల స్టార్ట్ అయ్యేది అప్పుడే సో దాన్ని తాయ్ అంటారు తమిళ్ మంత్ తాయ్ అని కూడా అంటారు సో అప్పుడే స్టార్ట్ అవుతుంది తమిళ మంత్ కాబట్టి తమిళనాడు వాళ్ళు జరుపుకునేటువంటిది సూర్యదేవునికి అంకితం చేయబడేటువంటి పండుగ పొంగల్ ఫెస్టివల్ మరి గాఢ సరస్వతికి జరుపుకునేటువంటిది ఏంటంటే వసంత పంచమి అండి వసంత పంచమి ఇంకా దసరా వచ్చేసి గంగాకి జరుపుకుంటారు గంగా దసరా అని కూడా అంటారు గంగాదేవికి గుర్తుగా అలానే లోహ్రి ఫెస్టివల్ జరుపుకునేది అగ్నిదేవునికి అంకితం చేసేటువంటి పండుగ లోహ్రి ఫెస్టివల్ నెక్స్ట్ వన్ బుద్ధ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సెర్మోన్ విచ్ ఇస్ కాల్డ్ డాష్ అట్ సార్నాథ్ టు హిస్ ఫైవ్ డిసిపుల్స్ బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకు సారనాథులు డాష్ అని పిలువబడి తన మొదటి ఉపస్ ఉపన్యాసాన్ని అందించాడు నిరంజన మహాభినిష్క్రమణ మహా మహాపరినిర్వాణము ధర్మచక్ర పరివర్తన ద ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఫోర్త్ ఆప్షన్ అండి ధర్మచక్ర పరివర్తన సో ఈ ధర్మచక్ర పరివర్తన అనేది ఇక్కడ బుద్ధుడు నలభై తొమ్మిది రోజుల పాటు నలభై తొమ్మిది రోజులు ధ్యానం చేసి అతని జ్ఞానోదయం పొందండి ఎక్కడంటే ట్రీ కింద నిన్నే అంటం అంటాం ఎక్కడుంది అంటే బుద్ధగయలో ఉంది ఈ బుద్ధగయ ఎక్కడుంది అంటే బుద్ధగయ ఉన్నది బీహార్లోని ఒక విలేజ్ బొద్దగయ్య సో అందులోని ఈ పైపల్ట్రీ కింద నలభై తొమ్మిది రోజుల తర్వాత సో జ్ఞానోదయం కలిగింది అని చెప్పుకోవచ్చు అయితే తన యొక్క ఫస్ట్ సెర్మోను ఎక్కడ ఇచ్చాడు అంటే సార్నాథ్ అనే విలేజ్లో అండి సార్నాథ్ అనే విలేజ్ ఎక్కడుందంటే ఇది ఉత్తరప్రదేశ్లో సో దాన్ని ఏమంటారంటే ధర్మచక్ర పరివర్తన అంటారండి సో ఆ యొక్క చక్రంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటే మనకి సారనాథ్ లో స్తూపం ఉంది ఒక చక్రం వీల్ లాంటిది ఉంది సో వీలుని తిరిగేటువంటి దాన్ని ధర్మచక్ర పరివర్తన కింద చెప్పాడు బోధించాడు సో ఆ యొక్క ఫస్ట్ ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మ ధర్మచక్ర పరివర్తన అంటారు ఎక్కడ ఉన్నది ఈ సారనాథ్ అంటే ఉత్తరప్రదేశ్లోని బెనారస్ దగ్గరలో ఉందండి బెనారస్ లో ఉంది నెక్స్ట్ వన్ ఆర్టికల్ త్రీ వన్ ఫైవ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ రిలేటెడ్ టు ద రాజ్యాంగంలోని మూడు వందల పదహైదవ ఆర్టికల్ దేనికి సంబంధించినది ఆన్సర్ సెకండ్ వన్ అండి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూపీపిఎస్సి యూపీఎస్సి అండ్ ఎస్పిఎస్సి సో యూపీఎస్సి అంటే పబ్లిక్ సర్వీసింగ్ కమిషన్ ఫర్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ద స్టేట్స్ అనేసి అంటే ఇక్కడ స్టేట్స్ కొన్ని కొన్ని స్టేట్స్ కలిపి వాటికి ప పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పోటీ పరీక్షలకు సంబంధించి కావచ్చు సో పబ్లిక్ సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు ఇక్కడ స్టేట్ పిఎస్సిల ద్వారా నిర్వహించుకోవచ్చు మరి ఇవి ఒక రాష్ట్రం లేదా రెండు మూడు రాష్ట్రాలకు కలిపి సంయుక్తంగా కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేసుకోవచ్చు మరి దానికి సంబంధించి ఆయా రాష్ట్రాల అసెంబ్లీస్ ఆ యొక్క బిల్లును పాస్ చేసి అన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్కి పంపించాలి ప్రెసిడెంట్ దాన్ని దానిపైన సంతకం చేసిన తర్వాత అది అప్రూవ్ అవుతుంది సో ఆ విధంగా కొన్ని రాష్ట్రాలు కలిసి కూడా సపరేట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సంయుక్తంగా కూడా స్థాపించుకోవచ్చు సో అది కూడా ఈ యొక్క త్రీ ఫిఫ్టీన్ ఆర్టికల్లోనే ఉంది నెక్స్ట్ వన్ బోడో లాంగ్వేజ్ ఈజ్ స్పోకన్ మెయిన్లీ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈ క్రింది భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రంలో బోడో భాష ప్రధానంగా మాట్లాడతారు అస్సామా జార్ఖండ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక ఆన్సర్ ఫస్ట్ వన్ అస్సాం సో అస్సాంలో ఎక్కువగా మాట్లాడతారు మరి అస్సాంతో పాటుగా ఇక నార్త్ ఈస్టర్న్ రీజన్లో మాట్లాడతారండి ఇంకా మేఘాలయాలో కూడా ఎక్కువగా మాట్లాడతారు బట్ ఎక్కువగా వచ్చేసి అస్సాంకు సంబంధించి ఎందుకంటే ఈ బోడో ల్యాండ్ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడతారు బోడో లాంగ్వేజ్ సో దీన్ని బోరో అని కూడా అంటారు బోరో లాంగ్వేజ్ అనొచ్చు బోడో లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు సో ఎవరు మాట్లాడేటువంటి భాష అంటే ఇది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అక్కడ బోడో ల్యాండ్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ మాట్లాడేటువంటి భాష మరి దీనికి మన భారత రాజ్యాంగం కూడా గుర్తింపునిచ్చింది ఇది మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు భాషల్లో బోడో లాంగ్వేజ్ కూడా వన్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ సో కాబట్టి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ దీన్ని బోరో లాంగ్వేజ్ అని కూడా అంటారు నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఎక్కువగా మాట్లాడతా మాట్లాడతారు ఎక్కువగా వచ్చేసి అస్సాంలో మాట్లాడతారు అది కూడా బోడో ల్యాండ్ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడతారు నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ది ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ మహిళా అధ్యక్షురాలు పేరు ఏమిటి ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అని బీసెంట్ సో పంతొమ్మిది వందల పదిహేడులో జరిగినటువంటి సమావేశం అండి సో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల పదిహేడు కలకత్తా సమావేశం సో కలకత్తాలో జరిగినటువంటి సమావేశానికి ఈమె అధ్యక్షురాలు అనే బీసెంట్ సో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు సో ఇందిరాగాంధీ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కలకత్తా సమా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలు ఇందిరాగాంధీ గారు అలానే నాయుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కాన్పూర్ సెషన్ కాన్పూర్ సమావేశానికి పంతొమ్మిది వందల ఇరవై సరోజ నాయుడు అధ్యక్షురాలు మరి నీలిసేన్ గుప్తా వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై మూడు ఎయిత్ సెషన్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నీలిసేను గుప్తాకి సో ఈ వీడియోలో కొంచెం తక్కువ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మరికొన్ని ఎక్కువ వీడియోస్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది అలానే మీరు కింద టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో రండి మీరు యాన్యువల్ ప్లాన్ని తీసుకోవచ్చు టెస్ట్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ పేపర్స్ సో అన్ని ఎగ్జామ్స్కి ఇయర్లీ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ కూడా ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి